హాయ్ హలో అండి, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను ఆంధ్రా స్టైల్. ఆంధ్రా అంటే ఎక్కడ అనుకుంటున్నారు? నేను భీమవరం అమ్మాయినండి, అక్కడే పుట్టి పెరిగాను. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి, ఈ గ్రేవీతో చాలా బగారా రైస్ సాంబార్ అన్నం ఏదైనా సరే, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చేయండి, ఈ రుచిని మీరు మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఏది చేసినా ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇవాళ మీకు చికెన్ ఫ్రై ఆంధ్రా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా మమ్మీ చేస్తున్నారండి, తనే చెప్తూ చేస్తారు, చూసి నేర్చేసుకోండి. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దీన్ని కొంచెం మ్యారినేట్ చేసుకున్నట్టుగా చేసి 2 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టేసేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్ ఆంధ్రా స్టైలు. 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్, ఇవన్నీ బాగా కలిపేసి ఇదిగోండి నీళ్ళు ఇన్ని కొంచెం మీడియంలో పెట్టుకోండి. 2 విజిల్స్ చాలండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. 2 పెద్దలపై చేసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలే చేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇదిగోండి ఇందాక చికెన్ మనం 2 విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఇలా ఉడికిపోతుంది. ఉల్లిపాయ వేయించిన ఉల్లిపాయ కూడా ఇలా పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, చికెన్ వీటిలో వేసి వేయించుకోవాలి. పెట్టేద్దాం. అదిగోండి అలా వేసుకుని వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చికెన్ తీసేసాం కదా, దీంట్లోనే ఈ ఉల్లిపాయ మొత్తం వేసేస్తే త్వరగా వేగిపోతుంది. ఒకసారి వేయించిన ఉల్లిపాయే కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం అండి. మీకు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. ఇది బాగా దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఈ చికెన్ పేస్ట్ చేసేది. ఇదిగోండి ఇలా దగ్గరగా వేయించేసుకుని కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై. చూసారు కదా యమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఆ వీడియోస్ని ఇంకా మంచి మంచి రెసిపీస్ ముందు ముందు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.